హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా మీతో నేను మీ తనుజా ఇవాళ నేనేం చేస్తున్నానో మీకు తెలుసా ఇడ్లీ పాత్రలో చాకోలావా కేక్ వండడానికైతే ట్రై చేస్తున్నాను బట్ నాకు పర్ఫెక్ట్ చాకోలావా కేక్ అయితే రాలేదు బట్ ఐ డూ దిస్ ప్రాసెస్ మై ఓన్ నేనైతే ఏదో ప్రాసెస్ ట్రై చేశాను అండ్ ఈ ప్రాసెస్లో ఏమి లోపం ఉందో ఎందుకు నాకు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ చాకోలా కేక్ అయితే ఎందుకు రాలేదు అనేది మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేను మళ్ళీ ట్రై చేసి ద పర్ఫెక్ట్ రెసిపీని మీకు షేర్ చేసుకుంటాను నేనైతే ఎలా చేశానో ఒకసారి చూడండి నేను బర్బర్న్ బిస్కెట్స్ని యూజ్ చేశాను బర్బన్ బిస్కెట్స్ ఒక ఫుల్ ప్యాక్ తీసుకొని దాన్ని బాగా ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసుకున్నాను ఇందులోకి నేను మళ్ళీ పాలు అండ్ బేకింగ్ పౌడర్ యూజ్ చేశాను అన్నమాట అండ్ చెప్తే నమ్మరు కానీ చాకోలావా కేక్ పర్ఫెక్ట్ చాకోలావా కేక్లా రాకపోయినా అసలు టేస్ట్ మాత్రం అనుకోండి మీరు సేమ్ లావాలాగా కారిపోవాలి అని అనుకోకుండా జస్ట్ ఈ టేస్ట్ని అయితే టేస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ సూపర్బ్గా వచ్చింది అండ్ ట్రై చేసి చూడండి మీకు ఈ టేస్ట్ కూడా చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా నేను ఒక హాఫ్ కప్ మిల్క్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యూస్ చేసి మిక్స్ చేశాను అనమాట అండ్ ఆ కన్సిస్టెన్సీ చూసారు కదా ఎలాంటి కన్సిస్టెన్సీతోటి నేను స్టార్ట్ చేశాను అనేది అండ్ స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి పెట్టుకొని అందులో ఒక స్టీల్ ట్రే పెట్టేసుకొని దాన్ని ప్రీహీట్ చేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ ముందే ప్రీహీట్ చేసుకొని ఇక్కడ ప్రాసెస్ అయితే చేస్తున్నాను చూడండి ఇడ్లీ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఫస్ట్ బ్యాటర్ యాడ్ చేస్తున్నాను హాఫ్ బ్యాటర్ యాడ్ చేస్తున్నాను ఫోర్ ఇడ్లీస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా మనకి నేనేం చేశానంటే జస్ట్ ట్రైల్ కదా ఇది పర్ఫెక్ట్గా వస్తుందో లేదో అని చెప్పేసి నేను నా ప్రయత్నం అయితే చేశాను దీంట్లో టూ ఇడ్లీ దాంట్లోనేమో అమూల్ చాక్లెట్స్ దొరుకుతాయి కదా మనకి ఆ చాక్లెట్స్ని పెట్టాను ఇంకా మిగతా రెండింట్లో ఆల్రెడీ వేడి చేసి కరిగించిన చాక్లెట్ మిక్స్ని యాడ్ చేశాను అనమాట బయట మనకి బేకింగ్ చాక్లెట్ దొరుకుతుంది కదండి ఆ బేకింగ్ చాక్లెట్ తీసుకొని కొంత బేకింగ్ చాక్లెట్ని ఒక ఒక టెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకొని ఇలా కరిగించి ఆ లిక్విడ్ని ఒక స్పూన్ మధ్యలో యాడ్ చేసి దాని మీద మళ్ళీ రిమైనింగ్ బ్యాటర్ యాడ్ చేశాను ఇంకా ఈ ఇడ్లీ ప్లేట్ని అయితే ప్యాన్లో పెట్టేసి జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచాను ఉడికిపోయింది చూడండి ఇలా వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది బట్ మనము చాకోలావా అంటే జస్ట్ లావా కారుతున్నట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అది మాత్రం రాలేదు అంతే అది ఒక్కటే లోపం బట్ టేస్ట్ వాజ్ రియలీ రియలీ గుడ్ మీరైతే తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ ఎగ్జాక్ట్గా చాకోలావా కేక్ రావడానికి మీకే ఏదైనా టిప్స్ తెలుసుంటే మాత్రం నాతో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అప్పుడు మీకు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వస్తుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching this video. We'll meet in next video.